బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలయ మందిరంలో కలయి తిరుగుతున్నారు అయోధ్య ప్రాంతమంతా రామ మందిరంతో రామనామ స్మరణతో మారుమోగుతోంది సో ఆ దృశ్యాలు అంతా కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు సో ప్రధాని నరేంద్ర మోడీ వస్త్రాలతోటి రామ మందిరంలో ఆయన కలువు తిరుగుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు సో అయోధ్య ప్రాంతమంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా పండుగ వాతావరణంతో अयोध्या प्रांतमंता राम नाम स्मरण तो मारुमोगिपोतोंदी प्रमुखुलु वीवीआईपीलु सिनी प्रमुखुलु राजकीय प्रमुखुलु अलागे स्पोर्ट्स प्रतिनिधुलु कूडा अयोध्याकु चेरुकुन्नारु सो अक्कडुन्न भक्तुलु कावच्चु लेदंटे अयोध्यलो उन्न प्रति ओक्करी कूडा राम मंदिरं एप्पुडु प्रारंभमवुतुंदी रामुडिनि बालरामुनि రూపంలో ఎప్పుడు మనం దర్శనం చేసుకోబోతున్నాము అని చెప్పు కూడా వెయ్యి కళ్ళతో అందరూ కూడా ఎదురు చూస్తున్నారు సో మరికొద్ది క్షణాల్లోనే ఆ ప్రాణ ప్రతిష్ట జరగబోతోంది బాలరాముని రూపంలో మనకు రాముడు దర్శనం ఇవ్వబోతున్నాడు ఆ క్రతువు మరికాసేపట్లోనే ప్రారంభమవుతోంది సో దానికి సంబంధించి ఆ ప్రముఖులంతా కూడా అయోధ్యకు చేరుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలయలో లోపల ప్రాంగణంలో అంతా కలిసి తిరిగి ఇప్పుడే అక్కడ ఆసీనులైన దృశ్యాలను కూడా మనం చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి వేద పండితులు పూజారుల నడుమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్కడ వాళ్ళు చేయబోతున్నటువంటి క్రతువునంతా కూడా చాలా శ్రద్ధతో నిష్ఠతో అక్కడ చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు అయోధ్య రామ మందిరం చాలా మంది భక్తుల ఎన్నో ఏళ్ల కల మొత్తానికి నెరవేరింది బాలరాముని రూపంలో రాముడు ఇక నుంచి అయోధ్యలో కొలువు తీరబోతున్నాడు భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వబోతున్నాడు సో ఆ ముహూర్తం కోసం అలాగే ఆ క్షణాల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్క భక్తుడు సో ఆ ఘడియ రానే వచ్చేసింది మరి కాసేపట్లో బాలరాముడు ప్రతి ఒక్కరికి దర్శనం ఇవ్వబోతున్నాడు సో బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా మనం ఆ విజువల్స్ చూడొచ్చు బాలరాముని రూపం కూడా చూడొచ్చు సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ వేద ఆశీర్వచనాల తోటి పండితుల మధ్య అక్కడ రామునికి జరగబోయే పూజా కార్యక్రమాలు కూడా ఎంతో నిష్ఠతో శ్రద్ధతో చేస్తున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు दिव्य भव्य नव्य मंदिर में प्राण प्रतिष्ठा के लिए प्रधानमंत्री संकल्प ले रहे हैं। ये संकल्प है।